నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక సంక్షేమం, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక చైతన్యం ప్రజల్లో కలగాలని, అయ్యప్ప స్వామి దివ్య అనుగ్రహం అందరిపై ఉండాలనే లక్ష్యంతో ప్రతి ఏటా సుమారు 100 మంది భక్తులు అయ్యప్ప దీక్ష చేపడుతున్నారని శ్రీ మణికంఠ క్షేత్రం గురుస్వామి చొల్లంగి అర్జునరావు చెప్పారు. మండల కేంద్రమైన రంగంపేట శ్రీ మణికంఠ క్షేత్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెల్లవారుజామునే అయ్యప్ప స్వామి మాలా దీక్ష చేపట్టిన నాటి నుంచి దీక్ష విరమణ చేసే వరకు చన్నీటితో శిరస్నానం చేసి 41 రోజుల పాటు అయ్యప్ప దీక్ష చేసి ఉదయం సాయంత్రం సామూహిక పడిపూజ చేస్తామని, చివరి రోజు శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామి దర్శనానంతరం దీక్ష విరమణ అవుతుందని అన్నారు. ఓం శ్రీ మహాగణాధిపతేభ్యో నమః. గ్రామంలో ఉండి భక్త మహాశ్రులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమానికి ప్రతినిత్యము కూడా ఉదయం సాయంకాలం కూడా
గ్రామస్థం కూడా వస్తూ అయ్యప్ప పొద్దుట ఉదయము సాయంకాలం కూడా అష్టోత్తరాలతోటి మొట్టమొదటిగా ముందుగా గణపతి పూజ తర్వాత స్వామివారి యొక్క అయ్యప్ప స్వామివారి యొక్క పూజ తర్వాత ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ మార్కత్తమ్మ పూజ అయ్యప్ప పడి పూజ సహస్ర అష్టోత్తరాలతోటి ఈ పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించబడుతూ ఉన్నాయి ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం కూడా నిర్వహించబడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యంతో ఐశ్వర్యాలతో కూడా ఉండాలని తెలియజేస్తూ స్వామివారి పూజా కార్యక్రమాలంతా చాలా అత్యంత వైభవంగా చేస్తున్నారు రంగంపేట షిరిడి సాయి శర్మ గారు స్వామి శరణం నా పేరు సొల్లంగి అర్జునరావు స్వామి నేను గత 36 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం శబరిమల వెళ్తూ ఇక్కడ మణికంఠ క్షేత్రం గ్రామస్తులందర సహకారంతో మణికంఠ క్షేత్రం నిర్మించడం అయ్యింది ఇది గత 30 సంవత్సరాల నుంచి ప్రతి కార్తీక మాసంలోనూ ఇక్కడ సుమారు 6000 మందికి అన్నదానం అలాగే అయ్యప్పలకి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అల్పాహారం అలా కొనసాగుతూ పొద్దున్నే ఉదయాన్నే గణపతి హోమం అలాగే కన్యకా స్త్రీలచే కలశ స్థాపన 108 కలశాలతో ఊరేగింపు చేసుకుంటూ సాయంకాలం మళ్ళీ అఖండ హారతి సుబ్రహ్మణ్యం గుడి వద్ద నుంచి అఖండ హారతి ఊరేగించుకుంటూ ఇక్కడికి వచ్చి సాయంకాలం పడి పూజ ప్రతి సంవత్సరం అలా కొనసాగుతుంది ఆ లక్ష బిళ్ళవాక్షన అలాగే ఈ సంవత్సరం నవంబర్ 2వ తారీఖు నిర్వహించడం పడింది అది కార్తీక మాసం మొదటి వారం శనివారం వచ్చింది ఈ సంవత్సరం భజన కార్యక్రమం నరసరావుపేట డప్పు సీని గారు భజనా బృందంతో పల్నాడు జిల్లా డప్పు సీని గారి భజనా బృందం పెట్టడం జరిగింది ఈ సంవత్సరం ప్రత్యేకించి అది అతి పెద్ద వైభవంగా జరుగుతుందని మేము ఆశించుతున్నాం స్వామి శరణయ్యప్ప నవంబర్ 2వ తారీఖు శనివారం అన్నదానం జరుగుతుంది కావున ప్రజలందర సహకారంతో ఈ అన్నదానం సుమారు 4 లక్షలు ఖర్చు పెట్టి ఈ డబ్బంతా కూడా ప్రజలందరి సహకారంతో ఈ అన్నదానం జరుగుతున్నది ప్రజలంతా ఈ అన్నదానాన్ని స్వీకరించి ప్రజల యొక్క కోరికలు స్వామి తీర్చాలని మరీ మరీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.